नमस्ते वेलकम टू क्रेजी स्पाइसी फूड सो ई रोज स्पेशल एंटंटे कैप्सिकम करी सो रोज नाइट मेमो चपाती तिंटाम सो ई करी चपाती लो चाला बागुंटुंदी सो मा नायम ना चाट चेपिस्तुंदी नेनु अडिगानु तनु कानी ना पक्कने उंडि नन्नु गाइड चेस्तू उंटुंदी सो चूद्दाम दानि कैप्सिकम तीसुकुन्नानंडि पावु किलो दानिकि कावाल्सिन पदार्थालु चूपिस्तानु चूडंडि रेंडु टमाटालंडि ఒకటి పెద్దలపాయండి కొంచెం కొబ్బరి ఒక ఐదు ఆరు పప్పులు జీడిపప్పులు కారం ఒక చెంచా చిటికెడు పసుపు చిటికెడు గరం మసాలా కొత్తిమీర పుదీనాకు ఉప్పు అండి ఇప్పుడు మా మనవరాలు చేస్తానని రోజు గొడవ పెడుతుందండి మాట్లాడమ్మా అంటే నేను ట్రై చేస్తా ఉంటుంది అందుకని ఇప్పుడు నాకు మనవరాలకు నేను చూపిస్తున్నాను వంట చేసి ఇంకా అక్కడ పెట్టేసి ఆయిల్ వేయడానికి నాయమ ఎప్పుడేం వేయాలి ఫస్ట్ ఉల్లిపాయ పోయి తర్వాత రెండు ఉల్లి టమాటాలు వేసేసి కలపేసి హాసిని ఇంకా ఆపేయమ్మా బాగా వచ్చింది చూసావా టమాటాలు ఉల్లిపాయ బాగా ఎగింది ఇప్పుడు కొబ్బరి కొబ్బరి పోసేసాక జీడిపప్పు కూడా ఇంకా దింపేసి దింపేసి రంగు మారితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోమా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసావా కొంచెం తిప్పు నీకు నేర్పిస్తున్నాను చూడు బాగా గుర్తు పెట్టుకోవాలి తర్వాత నేను లేకుండా నువ్వే బాగా చేసి మా అందరికి పెట్టాలి పుదీనాకు కొత్తిమీర అండి ఈ రెండు కూడా మొత్తం బాగా ఫ్రై అవ్వాలి తిప్పుమా ఆ తిప్పు బాగా కలపెట్టాలి చూసుకో నీకన్నా బాగా టేస్టీగా సరే అంతకన్నా కావాల్సిందే ఉంది నువ్వు బాగా వండాలనేదే నా కోరిక చేసి తిప్పు మసాలా అంత పట్టేలా తిప్పు ఇది క్యాప్సికమ్ కర్రీ పెద్ద ఉడకాల్సినంత పని ఉండదండి ఎందుకంటే టమాటా ఉల్లిపాయ కూడా మనం వేగించి పెట్టుకున్నాం కదా అది మిక్సీ పట్టి వేస్తాను ఇది కొంచెం రెండు సెకండ్లే మసాలాల మధ్య సరిపోతుంది ఇది మిక్సీ పడతాను చూడండి ఇందాక ఉల్లిపాయ టమాటా వేయించాను కదండీ అందులోనే జీడిపప్పులు ఒక ఐదు కొబ్బరి కొంచెం వేసాను ఈ మొత్తం కలిపి మిక్సీ పడతానండి వేసుకోవాలండి కారం కొంచెం అండి క్యాప్సికమ్ అంటే మంట అనుకుంటారండి మంట ఉండవండి అందుకే కారం వేసుకుంటున్నాం కొంచెం ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా వేయమ్మా అది ఇంకా కలుపు ఇదిగోండి మిక్సీ కడిగి కొంచెం నీళ్ళు ఒక హాఫ్ గ్లాస్ ఇప్పుడు బాగా కలబెట్టి మూత పెట్టమ్మా ఆసిని ఇంతే అండి సింపుల్ రెసిపీ చాలా సింపుల్ ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే మనం చపాతీల్లోకి తినేయచ్చు మీకు చపాతీలు ఇంతలో మేము చపాతీ చేసుకుంటాం టేస్ట్ చూసి చెప్తానండి ఆసిని రెడీ అయింది మా మూర్తి నువ్వు చెప్పినట్టే చేసామా చాలా బాగా వచ్చింది ఆయిల్ చూడు ఎంత పైకి వచ్చిందో ఇది కలర్ కూడా జస్ట్ 7-8 నిమిషాలే అయిపోయింది కర్రీ చపాతీ రెడీ అవ్వగానే తిని చూసి టేస్ట్ చెప్పింది మా మనవరాలు క్యాప్సికమ్ కర్రీ మా మనవరాలు చేతితో చేయించాను రెడీ అయిపోయిందండి మా కోడలు చపాతీ కూడా రెడీ చేసింది నేను కర్రీ చేసేసరికి మా మనవరాలు చేసిన కర్రీ అండి ఇప్పుడు టేస్ట్ చూపిస్తాను తనకే బాగా టేస్ట్ తెలుసండి ఇంకా కరెక్ట్ 7-8 నిమిషాల్లో క్యాప్సికమ్ కర్రీ రెడీ
मनोहर तीन चाल इष्टी अंदकने अन्न का तिपीमंटे असल इसकेदी असल ना मनोवा मनोर अंदर की इला तिपीये नीन तीनपोना सर वाले चाली हापी अ पिल चूस्ते कंट की आनंद वेदी सर चला सूपर ऐसी मनोराल की ना अभी करेक्ट अभी करेक्टी मरे टेस्टी रेसीपी మా క్రేజీ స్పైసీ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి సో అది నొక్కితే మీకు మా నోటిఫికేషన్ చాలా వస్తాయి ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి మా వీడియోస్ షేర్ చేయండి వాళ్ళు కూడా ఇటువంటి టేస్టీ రెసిపీస్ చేసుకొని తింటారు థాంక్యూ థాంక్యూ అండి